హైదరాబాద్ లో ఆక్రమణలపై హైడ్రా దూకుడుగా ముందుకెళ్తోంది. చెరువులు, ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా ఇవాళ దుండిగల పరిధి, మల్లంపేటలో మియాపూర్ స్వర్ణపూరి కాలనీలో, మాదపూర్ సున్నం చెరువు పరిధిలోని అక్రమ నిర్మాణాలను పడగొడుతోంది. ఈ ఉదయం నుంచి పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు హైడ్రా అధికారులు. మాదాపూర్లోని సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాలు 20 గుంటలు. 2013లో సున్నం చెరువుకు సర్వే చేసిన హెచ్ఎండిఏ అధికారులు దానికి 4-8-0-5 ID నెంబర్ను కూడా కేటాయించారు. తర్వాత 2014లో సున్నం చెరువు ఎఫ్టీఆర్లలో నిర్మాణాలు జరిపిన వారికి నోటీసులు జారీ చేశారు. చెరువు ఎఫ్టీఆర్ పరిధిలోని అక్రమ కట్టడాలను హెచ్ఎండిఏ ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు పరిశీలించారు. అయితే సున్నం చెరువు శేరలింగంపల్లి బాలానగర్ మండలాల మధ్య ఉండటంతో ఇక్కడ జరిగిన కబ్జాలను రెవెన్యూ అధికారులు అంతగా పట్టించుకోలేదు. అధికారులు సర్వే చేసినప్పుడు 15 ఎకరాల 23 గుంటల్లో చెరువులోనే నీళ్లు ఉన్నాయి. అయితే ఇప్పుడది కుచించుకుపోయింది. దీంతో ఇక్కడ కబ్జా చేసిన భారీ షెడ్స్ భవనాలను కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. చెరువు ఎఫ్టీఆర్లో ఉన్న సర్వే నెంబర్లు 13, 14, 16లో పదుల సంఖ్యలో షెడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు కబ్జా కొరలు. ఆ ఆక్రమణలను భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేస్తోంది. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలతో బాధితులు కన్నీరు ముండీరవుతున్నారు. ఇన్నాళ్లు తాము రూపాయి పోగు చేసి కష్టపడి సంపాదించి ఇల్లు కొనుగోలు చేస్తే క్షణాల్లో అధికారులు ఇల్లు కూలగొట్టడం ఏంటని మండిపడుతున్నారు. కళ్ళ ముందే ఇళ్లను కూల్చుతుంటే చేసేదేమేమి లేక కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పుడు ఇట్లా కోల్పోతే ఆ సామాన్ అంతా పాడైపోతుంది, ఏమొస్తాయి దాన్ని చెప్పండి. మేము
28 రోజుల 38 రోజుల బాబా కేసీఆర్ నిరాహార చేసి తెప్పించాడు తెలంగాణ. ఈయన ఊరికనే వచ్చి ఎక్కిపోయి గద్దె ఎక్కిపోయి కూలు కొట్టడానిక మాలోటోళ్ళవి. నిజంగా మీరు అన్యాయంగా కట్టలేదు, డబ్బులు ఇచ్చి కొడుకొని కట్టుకున్నది, లంచాలు తీసుకోలే మేము కట్టుకున్నాం డబ్బులు ఇచ్చి, అందుకేనా ఈయన ఎన్నుకున్నాము. అదే మాకు అందుకే కదండి కేసు వేసాము. ఒకళ్ళు రాంగ్ అయితే కూర్చోండి, రాంగ్ కూర్చోండి, సర్వేలో మాది రాంగ్ అంటే రేవంత్ రెడ్డి కూర్చోయ్యా నువ్వు కూర్చో. హైడ్రా కూల్చివేతలపై మరింత సమాచారం మా ప్రతినిధి సున్నం చెరువు నుండి రాకేష్ అలాగే దుండిగాల్ నుంచి విక్రమ్ అందిస్తారు మరింత సమాచారం. ప్రస్తుతం మనం సున్నం చెరువు దగ్గర మా ప్రతినిధి రాకేష్ ఉన్నారు మరింత సమాచారం మనం అందించడానికి. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది రాకేష్? మరి హైడ్రా కూల్చివేతలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? బాధితులేమో వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు, ఏం చెప్తున్నారు అసలు? ఎస్, హైడ్రా కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఒక బిల్డింగ్ను కూల్చివేయగా రెండో బిల్డింగ్కి సంబంధించిన కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది. మరో 2 గంటల్లో ఆ బిల్డింగ్ కూడా నేలమట్టం చేసే అవకాశం కనిపిస్తుంది. ది సేమ్ టైము ఈ బిల్డింగ్ చుట్టుపక్కల ఏవైతే రేకుల షెడ్ చేసుకుని బిజినెస్లు కానీ కొంతమంది పేదవాళ్ళు ఇక్కడ ఉంటున్నారు, వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయిస్తూ ఉన్నారు. వాళ్ళ సంబంధించిన షెడ్స్ అన్ని కూడా తొలగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం దాదాపు 26 ఎకరాల్లో ఉన్న ఈ చెరువును కేవలం 6 ఎకరాలకు కుదించబడింది. దీంతో 20 ఎకరాలలో కబ్జా అయిన మొత్తం భూమికి సంబంధించిన లెక్కలు ప్రస్తుతం హైడ్రా తీస్తూ ఉంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ కొంతమంది నోటీసులు ఇవ్వగా వారికి సంబంధించి కూడా రిప్లై వచ్చిన తర్వాత అక్కడ కూడా కూల్చివేతలు చేసే అవకాశం కనిపిస్తోంది. మనం చూస్తున్నాం సంబంధించి కొంతమంది ఇక్కడ షెడ్స్ కూడా వేసుకొని నివాసం ఉంటున్నారు. వారందరినీ కూడా ఖాళీ చేయాలంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఖాళీ చేసిన వారికి సంబంధించిన ఇళ్ళని కూడా నేలమట్టం చేస్తున్నారు. ఆ బిల్డింగ్ పూర్తి కాగానే నేలమట్టం కాగానే మిగతా ఏవైతే రేకుల షెడ్స్ ఉన్నాయో వీటన్నిటి కూడా ఏకకాలంలో తొలగించే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా ఫెన్షిప్ తిప్పాలనే ఒక ఆలోచనతో హైడ్రా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఈ బిల్డింగ్కి సంబంధించి పరిసరాల్లో కూడా ఇంకా కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా నివాసం ఉంటున్నారు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేసే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వారు ఖాళీ చేసిన తర్వాత ఈ బిల్డింగ్ను నేలమట్టం చేయాలన్నది హైడ్రా యొక్క ఆలోచనగా తెలుస్తూ ఉంది. మొదట సంబంధించి బిల్డింగ్ ఉదయం తెల్లవారుజాము నుంచే ఈ బిల్డింగ్ సంబంధించిన కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే ఈ బిల్డింగ్ను నేలమట్టం చేయడం జరిగింది. దీన్ని ఆనుకుని ఉన్న ఒకే బిల్డింగ్ కానీ 2 పార్ట్లుగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ప్రస్తుతం 2వ పార్ట్కు సంబంధించిన కూల్చివేత ప్రక్రియ అట్టించి పెద్ద బుల్డోజర్ ఒకటి కూల్చివేసే ప్రక్రియ చేస్తూ ఉంది. మరొక 2 బుల్డోజర్లు చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న రేకుల చెట్లు చిన్న చిన్న ఇళ్ళన్నింటి కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. పూర్తి స్థాయిలో 14, 13 అలాగే 16కు సంబంధించిన ఈ 3 సర్వే నెంబర్లలో ఉన్న మొత్తం అనధికారికంగా ఉన్న కన్స్ట్రక్షన్ అన్నింటి కూడా కూల్చాలన్నది హైడ్రా ఆలోచన. ప్రస్తుతం ఈ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దీనికి ఇటువైపు ఉన్న చెరుకు వైపు ఉన్న కన్స్ట్రక్షన్ మాత్రమే హైడ్రా ఫోకస్ చేసింది. అటువైపు చాలా వరకు విల్లాస్ ఉన్న నేపథ్యంలో వాటి విషయంలో ఏం చేయాలని దానిపైన కూడా కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఓవైపు ఈ బిల్డింగ్లు కూర్చుండగా చాలామంది బిల్డింగ్లకు సంబంధించిన ఓనర్స్ వచ్చి తమ ఆవేదనను వెళ్ళగెత్తున్నారు. మనం సంబంధించి విజువల్ చూస్తున్నాం అక్కడ ఏదైతే ఇక్కడ సంబంధించి ఇంటికి సంబంధించిన సామాన్ ఏవైతే ఉంటుందో కన్స్ట్రక్షన్లో ఉపయోగించే అవన్నీ కూడా అవి రాజస్థాన్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చి ఇక్కడ స్థిరపడి బిజినెస్ చేస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ అది మొత్తం కూడా షెడ్స్ అంతా కూడా కూల్చివేయడంతో తీవ్రంగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా ఆస్తులు మొత్తం పోగేసి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం, ఇప్పుడు హైడ్రా సడన్గా వచ్చి ఎటువంటి నోటీస్ లేకుండా కనీసం అందులో ఉన్న సామాను కూడా తీసుకువెళ్ళకుండా టైం ఇవ్వకుండా కూల్చివేశారు, ఇది సరైన పద్ధతి కాదంటే కూడా కన్నీటి పరిగెత్తిన పరిస్థితి పడుతుంది. ఈ చుట్టుపక్కలకు సంబంధించిన రేకుల షెడ్ ఓనర్స్ కూడా అదేవిధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఖాళీ చేయడానికి కూడా టైం ఇవ్వకుండా ఇలా కూల్చివేస్తున్నారు అంటూ కూడా తమ ఆవేదనను గోడును వెళ్ళబోసుకుంటున్నారు. అయినప్పటికీ చెరువుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళనలు చేయాలి, చెరువు భూములు కాపాడాలనే ఉద్దేశంతో హైడ్రాకు సంబంధించి కూడా మరోవైపు మద్దతు కొంత లభిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కబ్జాలను ఉంచకూడదు, వీటిని కనుక ఇలాగే కొనసాగిస్తే ఇక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టే అవకాశం ఉందంటూ కూడా హైడ్రా అధికారులు చెప్తున్నారు. వీలైన తొందరగా వీటిని కూడా క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం హైడ్రా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరొక 2 నుంచి 3 గంటల పాటు కూడా ఈ యొక్క కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగించబోతూ ఉంది. చాలా వరకు కూడా ఇక్కడ రేకుల షెడ్స్ వేసి బిజినెస్ చేస్తూ ఉన్నారు, బిజినెస్ పర్పస్ను ఈ మొత్తం కూడా కబ్జా చేసి వాడుతున్నారనే ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగి ఈ మొత్తం కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం దుండిగాల దగ్గర మా ప్రతినిధి విక్రమ్ ఉన్నారు. విక్రమ్, మీరున్న ప్లేస్లో ఎంతమందికి నోటీసులు అందాయి? మరి ఖాళీ చేయించిన వారి పరిస్థితి ఏంటి అసలు?
హరిత, ఆ దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్కం చెరువులో మనం ఉన్నాము. ప్రస్తుతం మల్కం చెరువు కత్వ చెరువుకు సంబంధించి విజువల్ చూస్తున్నాము. కత్వ చెరువు పక్కనే ఉన్న అక్రమ నిర్మాణాలకు సంబంధించి అనుమతులు లేకుండా ఏవైతే నిర్మాణాలు చేశారో వాటికి సంబంధించి 8 విల్లాస్ కు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో 8 విల్లాస్ బఫర్ జోన్ లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని కూల్చివేత ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు చెరువును ఆనుకొని ఉన్న నిర్మాణాలను చూపించే ప్రయత్నం చేస్తున్నాము. మల్లం చెరువుకు సంబంధించి మనం చూసుకోవచ్చు కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 3 విల్లాలను నేలమట్టం చేశారు. మరో 5 విల్లాలకు సంబంధించి నేలమట్టం చేయనున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ బాధితులు మాత్రం ఎలాంటి నోటీసులు రాలేదు అని చెబుతున్నారు. కూల్చివేతల ప్రక్రియను మాత్రం కొనసాగిస్తున్నారు హైడ్రా అధికారులు. మనం చూసుకోవచ్చు కొన్ని నిర్మాణంలో ఉన్నవి, నిర్మాణం తుది దశకు వచ్చినవి, కొంతమందికి సంబంధించి మరో కొన్ని మందికి సంబంధించి ఇప్పటికే వారి ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి ఉంది, వారిని ఖాళీ చేయమని చెప్పి అధికారులు చెబుతున్నారు. హైడ్రా అధికారులు నేరుగా వచ్చి కూల్చివేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇప్పుడు మార్కింగ్ ప్రక్రియ చేపడుతున్నారు. ఎక్కడైతే బఫర్ జోన్ లో ఉందో, ఎఫ్టీఎల్ పరిధిలో ఉందో వాటి నిర్మాణాలన్నింటిపైన గుర్తులు వేస్తున్నారు. ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలు, ఇవి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయి అని చెప్పి వాటిని మార్కింగ్ వేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇరిగేషన్ అధికారులు. మనం చూసుకోవచ్చు మొత్తం ఈ మల్లం చెరువు అన్నది చూసుకుంటే 132 ఎకరాల్లో విస్తరించి ఉండేది. ఇది పూర్తిగా కుంచించుకుపోయిన పరిస్థితి ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మల్లం చెరువు మొత్తం మల్లం చెరువును చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మల్లం చెరువు పక్కనే ఔటర్ రింగ్ రోడ్ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని ఉన్న ఈ ప్రాంతంకి చాలా ఖరీదైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాన్ని పూర్తిగా బఫర్ జోన్ లో మల్లం చెరువును ఆనుకొని ఈ నిర్మాణాలు చేశారు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో. ఇవి ఎలాంటి అనుమతులు లేకుండా విల్లాల నిర్మాణం అయితే చేపట్టినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్ పరిధిలో లేదు అని ఎన్ఓసీ ఇచ్చిన తర్వాతనే మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో ఇక్కడ నిర్మాణాల ప్రక్రియ అయితే శరవేగంగా చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం భారీ విల్లాలు నిర్మించారు. అందులో 8 విల్లాలకు సంబంధించి ఈ రోజు కూల్చివేయబోతున్నారు. మరో 5 సంబంధించి మార్కింగ్ ప్రక్రియను కూడా ఇరిగేషన్ అధికారులు ఈ రోజు చేయడం జరిగింది. ఈ మల్లం చెరువును ఆనుకొని ఒక ప్రహరీ గోడను కూడా నిర్మించారు. చూసుకోవచ్చు ఎఫ్టీఎల్ పరిధిని ఆ మల్లం చెరువు నీరుకు లోపలికి రాకుండా ఒక కట్టను కూడా నిర్మించడం జరిగింది. ఆ ప్రహరీ గోడను కూడా అధికారులు కూల్చివేశారు. అనంతరం మనం చూసుకోవచ్చు ఈ విల్లాలు ఏవైతే ఉన్నాయో నిర్మాణ దశలో ఉన్న కొన్ని విల్లాలను కూలగొట్టారు. మరికొంతమందికి సంబంధించి నోటీస్ వారిని ఖాళీ చేయమని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ విల్లాలకు సంబంధించి ఒక్కో విల్లా చూసుకుంటే 2-3 కోట్ల విలువ చేసే విల్లాలని చెప్పుకోవచ్చు. వీళ్ళంతా కూడా కొంత ముందస్తుగా కొనుగోలు చేసిన వారంతా కూడా లబోదిబోం అంటున్న పరిస్థితి అయితే ఉంది. లేక్ వ్యూ పాయింట్ కావడంతో ఇక్కడ అధిక ధరలను వెచ్చించి ఇక్కడ విల్లాలను కొనుగోలు చేశాము. లేక్ వ్యూ ఉంటుంది, అద్భుతమైన సీనరీ ఉంటుంది అన్న ఉద్దేశంతో కొనుగోలు చేశాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉండడంతో వీరంతా కూడా కొనుగోలుదారులు కొంత లబోదిబోమంటున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ విల్లాల నిర్మాణం చేపట్టిన నిర్మాణదారులు ఎవరు కూడా ముందుకు రాలేదు మాట్లాడడానికి. మనం చూసుకోవచ్చు అధికారులు మాత్రం మార్కింగ్ ఇస్తున్నారు. ఒకవైపు ఇరిగేషన్ అధికారులు, మరోవైపు మున్సిపల్ అధికారులు ఇక్కడికి చేరుకుని మార్కింగ్ ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. కొనుగోలుదారులు చెప్తుందేమంటే మేము ట్యాక్సీలు కడుతున్నాము అని చెప్తున్నాము. మున్సిపల్ అధికారులకు ట్యాక్సీలు చెల్లిస్తున్నప్పటికీ మా కూల్చివేతలు చేస్తున్నవి, ఇవి రెగ్యులరైజ్ చేస్తారని కొనుగోలు చేస్తాము, రెగ్యులరైజ్ చేయకుండా ఇలా కూల్చివేస్తున్నారు, పూర్తిగా బఫర్ జోన్ లో ఉండడంతో వీటిని కూల్చివేస్తున్నామని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం హైదరాబాద్ మహానగరంలో ఈ రోజు 3 హైడ్రా కూల్చివేతల ప్రక్రియ అయితే చేపట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మల్లం చెరువు, సున్నం చెరువు, అమీన్పూర్ ఈ 3 ప్రాంతాల్లో కూల్చివేతల ప్రక్రియను శరవేగంగా చేస్తుంది, స్పీడ్ గా దూసుకెళ్తుంది హైడ్రా అని చెప్పుకోవచ్చు. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మల్లం చెరువుకు సంబంధించి ఎటువంటి లీగల్ ఎఫెక్ట్ కాకుండా మొత్తం బఫర్ జోన్ లో ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు హరిత. థ్యాంక్ యూ విక్రమ్.